దేవుని చేతులు రెండంచులు పొదనగలిగిన ఖడ్గముగా వాడబడుచున్న పాస్టర్ ప్రవీణ్ అన్న గారికి, సిస్టర్ షారోన్ సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. వారిని చూస్తుంటే నాకు ఒక చిన్న చరణం గుర్తు చేయాలనిపిస్తుంది. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, శత్రువెంత తరిమిన గాని బంగారపు వెల తరిగేనా. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని బంగారపు వెల తరిగేనా. శత్రువెంత తరిమిన గాని మనసు గాయపరచిన గాని, శత్రువెంత తరిమిన గాని మనసు గాయపరచిన గాని, యేసు మనసులో మీ స్థానం ఎన్నడైనా మారేనా, ప్రభువు మిమ్ము వీడేనా. యేసు మనసులో మీ స్థానం ఎన్నడైనా మారేనా, ప్రభువు నిన్ను వీడేనా. అనుకున్నావా నిన్ను హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా, అయి ఉన్నావా ఆత్మ విషయమై హీనునిగా. అందుకోసమే నచ్చారన్న యేసుకి అంతగా. దేవునికి స్తోత్రం. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, మన శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తామా ఇది సత్యం, వీడబోకుమా నీ విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, వేదనలో నిన్ను విడిచిపెట్టిపోడు. దేవునికి స్తోత్రం. అంటే వారిని చూసినప్పుడు ఈ పాటలు ఎందుకో నాకు పాడాలనిపించింది. మరి నిజముగానే మల్లెపూని క్రింద వేసి కాళ్ళతో ఎంత త్రొక్కినా ఆ మల్లె పరిమళం త్రొక్కబడుతూ కూడా ఇస్తుంది. ఈనాడు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు శత్రువు ఎన్నో విధాలుగా త్రొక్కాలని చూశారు, కానీ త్రొక్కబడుతూ కూడా క్రీస్తు సువాసనలు వెదజల్లారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. అలాగే దేవుడు వారికి ఇచ్చిన స్థితిని మర్చిపోయి ఎంతో చాలా తగ్గింపుగా వారు ఉంటారు. మరి ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి పాదాలకు వందనాలు తెలియజేస్తూ, మరొకమారు అన్నగారికి సిస్టర్ గారికి సువార్తరాజు అన్నగారికి కూడా వందనాలు తెలియజేస్తూ నా యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తాను.